నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ ఈరోజు మరో కోణం స్టార్ట్ చేయ ముందు నేను నిన్న స్టోరీలో అడిగినటువంటి ప్రశ్నకు అంటే విడుదల రజన సీటు గల్లంత కాబోతోంది అనేటటువంటి స్టోరీలో విడుదల రజని కేవలం ఫ్లెక్సీల్లో మాత్రమే కనిపిస్తోంది బయట ఎక్కడ కనిపించట్లేదు క్యాడర్ కందుబాటులో ఉండటం లేదు అనేటటువంటి ఆరోపణ నిజమా కాదా అని అడిగినటువంటి ప్రశ్నకు చాలామంది చిలకలూరిపేట నియోజకవర్గానికి చెందినటువంటి వాళ్ళు స్పందించి ఎస్ అవును వందకు వంద శాతం నిజమే అని చెప్పేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేశారు వాళ్ళందరికీ మరొక్కసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇక ఈరోజు పాయింట్లోకి వద్దాం ఈరోజు ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వివేకానంద రెడ్డి హత్య కేసులో పీకల్లోతులో ఇరుక్కుపోయే అవకాశం ఉందా ఆ నలుగురు నోరు విప్పినట్లయితే ఆయన మెడ చుట్టూ కూడా ఉత్సు బిగించుకునేటటువంటి ఛాన్స్ ఉందా అంటే ఎస్ తాజాగా జరుగుతున్నటువంటి పరిస్థితులు పరిణామాలను బట్టి క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఇది ఆయన చుట్టూ కూడా బిగసబోతోంది అని ఎలా అంటే ఈరోజు తాజాగా గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి ఏ సిక్స్ నిందితులైనటువంటి గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డికి బెయిల్ నిరాకరించింది సిబిఐ కోర్టు ఈ నేపథ్యంలోనే అసలు గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి యొక్క పాత్ర ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించినట్లయితే సిబిఐ చెప్పిన అంశాలు ఏంటంటే గజ ఉదయ కుమార్ రెడ్డికి వివేకానంద రెడ్డి హత్య కేసు ఎప్పుడో తెలుసు అంటే ఆ సమాచారం ముందే ఉంది రాత్రి తెల్లవారుజామున మూడున్నర గంటల ప్రాంతంలోనే తన ఇంట్లో నుంచి బయటకు పెడుతున్న క్రమంలోనే తన తల్లి ప్రశ్నించినప్పుడు వివేకానంద రెడ్డి గుండెపూటతో చనిపోయాడంటమ్మా ఇప్పుడే ఫోన్ వచ్చింది నేను వెడుతున్నానని చెప్పేసి ఇంట్లో చెప్పి మరీ వెళ్ళాడు సభ్య సమాజం తెలుసుకోకముందే ఈ వార్త అతనికి ఏ విధంగా తెలిసింది అంటే ఈ కుట్రలో అతను భాగస్వామి అయ్యుండొచ్చు భాగస్వామి అయ్యేటటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి ఆ తర్వాత సాక్ష్యాధారాలను కూడా ధ్వంసం చేశాడని చెప్పేసి బలంగా సిబిఐ వాదించింది రెండో దఫా అతన్ని అరెస్ట్ కూడా చేసినటువంటి పరిస్థితి ఇక ఇదే అంశాన్ని కనుక ఒక్కసారి మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే కేవలం ఉదయ్ కుమార్ రెడ్డికే కాదు మరో నలుగురు వ్యక్తి జగన్మోహన్ రెడ్డితో పాటు మరో నలుగురు వ్యక్తులు కూడా ఈ విషయం అదే సందర్భంలో అదే సమయంలో తెలిసిందని చెప్పేసి తాజాగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో వీకెండ్ కామెంట్ బై ఆర్కే కానివ్వండి కొత్త పలుకులో కానివ్వండి రాధాకృష్ణ చాలా క్లియర్గా చెప్పారు ఎస్ సభ్య సమాజానికి తెలియకముందే అంటే పిఏ కృష్ణారెడ్డి వచ్చి వివేకానంద రెడ్డి శవాన్ని గుర్తించి ఆ తర్వాత కుటుంబ సభ్యులకు సమాచారం అందించే కన్నా ముందే జగన్మోహన్ రెడ్డికి తెలుసు ఆయన పరివారంలో ఉన్నటువంటి నలుగురు వ్యక్తులకు తెలుసు కాబట్టి ఇది కుట్రగా భావించాలి ఆ కుట్రలో భాగస్వాములైనటువంటి వారందరి మెడ చుట్టూ ఉత్సు బిగుసుకోబోతోంది అనేటటువంటి అంశాన్ని క్లియర్గా ఎస్టాబ్లిష్ చేసింది ఎవరా నలుగురు అంటే ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం ఒకళ్ళు ప్రస్తుత ఎమ్మెల్సీ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు అయితే మరొకళ్ళు కీలక పదవులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్నటువంటి సోమయాజుల కుమారుడు కృష్ణ ఇక మూడో వ్యక్తి ప్రస్తుత ఓఎస్డి ముఖ్యమంత్రి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి అయితే నాలుగో వ్యక్తి మాజీ ఐఏఎస్ అధికారి ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడైనటువంటి అజయ్ కల్లం రెడ్డి ఈ నలుగురు అక్కడ ఎన్నికల ప్రణాళిక రూపొందించేందుకు తెల్లవారుజామున సమావేశమయ్యారు ఆ సమావేశంలో ఉండగానే జగన్మోహన్ రెడ్డికి పిలుపు వచ్చింది పైకి ఆయన వెళ్ళి పది నిమిషాల్లో తిరిగొచ్చి మా బాబాయ్ గుండెపోటుతో చనిపోయాడట అని వాళ్ళకి చెప్పి సమాచారం వెంటనే సమావేశాన్ని కొనసాగించాడట సో ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఆ తర్వాత తాజాగా వారం రోజుల తర్వాత మరో అంశం కూడా ఇక్కడ సవాల్ రూపంలో వచ్చింది మరి ఆ రోజు నేను ఇంత పెద్ద ఆరోపణ చేశాను కానీ ఆ నలుగురిలో ఒక్కళ్ళు కూడా ఇంతవరకు కిక్కురు ప్రస్తావించలేదు కనీసం ఖండించే ప్రయత్నం చేయలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఎలాంటి ఖండన రాలేదు కాబట్టి ఇది అర్ధాంగీకారమే మౌనం అర్ధాంగీకారమే అనేటటువంటి విధంగా మళ్ళీ తిరిగి ఇంకో కథనం కూడా ఇచ్చింది ఈ రెండు కథనాలు ఒక పక్క ప్రకంపనలు సృష్టిస్తుంటే అనేక సందేహాలు కూడా లేవనిస్తున్నాయి ఏంటి అంటే ఒకవేళ ఆ నలుగురి కనుక ఈ రోజు నోరు విప్పినట్లయితే ఏం జరగబోతోంది అసలు విప్పుతారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న నాలుగు సంవత్సరాలుగా నోరు విప్పినటువంటి ఆ నలుగురు వ్యక్తులు ఈ రోజు నోరు విప్పుతారా ఎందుకంటే కీలకమైనటువంటి పదవుల్లో ఉన్నారు ఉమారెడ్డి వెంకటేశ్వర్లో లేకంగా ఎమ్మెల్సీ అయ్యారు అంతకుముందు కూడా ఆయన ఎమ్మెల్సీ ఆ తర్వాత కంటిన్యూగా ఎమ్మెల్సీ అయ్యారు కృష్ణకి కీలకమైన పదవి వచ్చింది ఓఎస్టి కృష్ణమోహన్ రెడ్డి కీలకమైనటువంటి అంశంలో ఉన్నారు ఇక అజయ్ కలం రెడ్డిని కూడా ఏ విధంగా ప్రభుత్వం చూస్తోంది జగన్మోహన్ రెడ్డిని చూస్తోందో మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు సో కీలకంగా లబ్ధి పొందుతున్న ఈ నలుగురు నాలుగు సంవత్సరాలుగా నోరు మెదపంది ఇప్పుడు నోరు మెదుపుతారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న ఒకవేళ నోరు మెదిపితే ఏం జరుగుతుంది నోరు మెదపకపోతే ఏం జరుగుతుంది అనేటువంటి అంశాన్ని క్లియర్గా మనం అక్కడ చూద్దాం ఒకవేళ ఆంధ్రజ్యోతి పదే పదే రచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది కాబట్టి మేము అక్కడ లేం అనేటటువంటి పాయింట్ ఒకవేళ చెప్పినట్లయితే ఒకవేళ వాళ్ళు ఎవరన్నా ప్రస్తావించినట్లయితే మీడియా ముందుకు వచ్చి మేము మాకేం తెలుసు అసలు మేము అక్కడెందుకున్నాం అసలు ఎన్నికల ప్రణాళిక రూపకల్పనే ఆ రోజు జరగలేదు అని చెప్పేసి బుకాయించే ప్రయత్నం చేశారనుకోండి అప్పుడు మళ్ళీ గూగుల్ టేకౌట్ లాంటి సమాచారాన్ని తీసుకోవాల్సిన పరిస్థితి కూడా క్లియర్గా వస్తుంది కాల్ రికార్డ్స్ కానివ్వండి గూగుల్ టేకౌట్ కానివ్వండి ఆ సందర్భంలో వాళ్ళు ఎక్కడున్నారనేటటువంటి అంశాన్ని సిగ్నల్ ద్వారా ట్రేస్ చేసేటటువంటి పరిస్థితి రావచ్చు అది కూడా సిబిఐ దృష్టి పెడితేనే సిబిఐ దృష్టి పెడితేనే మళ్ళీ ఈ అంశం మీద కదలికొస్తుంది ఎందుకంటే ఇప్పటికే చెప్పారు సిబిఐ దృష్టి పెట్టట్లేదు సరిగ్గా ఆ నలుగురులో ఇద్దరిని సంప్రదించే ప్రయత్నం చేసినా సరే వాళ్ళు అందుబాటులోకి రాలేదు ఆ తర్వాత ఏదో అదృశ్య హస్తం అదృశ్య శక్తి వల్ల సిబిఐ కూడా కామ్గా గా ఉందనేటటువంటి ఆరోపణ కూడా తర్వాత కథనంలో చేశారు సో దీన్ని బట్టి ఒకవేళ మాకేం తెలియదు అనుకుంటే ఈ ఆధారాలన్నీ ముందు పెట్టి నిరూపించాల్సినటువంటి పరిస్థితి రావచ్చు ఒకవేళ ఎస్ మేము ఉన్నాం అక్కడే ఉన్నాం రెండో పాయింట్ ఇది మేమున్నాం అక్కడే ఉన్నాం ఎన్నికల ప్రణాళిక రూపకల్పన చేస్తున్నాం కానీ జగన్మోహన్ రెడ్డికి ఏ ఫోను రాలేదు ఆయన మాకు ఏ సమాచారం అందించలేదు అని ఒకవేళ చెప్పినట్లయితే చెప్పరు ఒకవేళ చెప్పినట్లయితే అప్పుడు ప్రధానమైనటువంటి మరొక అంశం కూడా తెర మీదకు వస్తుంది అంటే ఈ సమాచారం జగన్మోహన్ రెడ్డి చేరవేయలేదు అనేటటువంటి అంశాన్ని వాళ్ళు బలంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేసేటట్టయితే ఈ పార్టీకే చెప్పు ఉండాలి చెప్పలేదు అంటే దాని అర్థం అటు అవుననో కాదనో ఏమీ చెప్పకుండా మౌనంగా ఉండిపోయారు కామ్గా ఉండిపోయారు అసలు ఆ కథనం వచ్చినప్పుడు ఏదో అబ్బబ్బే ఇదేం లేదే అని చెప్పేసి ఖండించే ప్రయత్నం చేయాలి అలా చేయలేదు అంటే ఒక విధంగా ఒప్పుకున్నట్లే మరో విధంగా బయటపడినట్లే ఈ రెండు అంశాలకే ఆస్కారం కనిపిస్తోంది కానీ మౌనాన్నే వాళ్ళు ఆశ్రయించిన పరిస్థితిని మాత్రం మనం క్లియర్గా చాలా చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు అయితే అవుననో లేకపోతే కాదనో చెప్పాలి ఈ రెండు చెప్పలేదు అసలు మీడియా ముందుకు రాలేదు అంటే ఇంత పెద్ద నింద వేసినా ఇంత పెద్ద ఆరోపణ చేసినా ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అనేటటువంటి ప్రశ్న అయితే ఇక్కడ క్లియర్ గా ఉత్పన్నమవుతుంది ఇక దీనికి సంబంధించి మరొక అంశాన్ని కూడా మనం చూడొచ్చు ఒకవేళ సిబిఐ ఈ కథనాన్ని గనక ఎప్పటికే సీరియస్ గా తీసుకుంది అనేటటువంటి ఒక ఆరోపణ వస్తున్న నేపథ్యంలో ఒకవేళ తీసుకుంటే వీళ్ళ నలుగురిని రేపు ప్రశ్నించేటటువంటి ఛాన్స్ అయితే లేకపోలేదు అదే జరిగినట్లయితే ఈ రోజు కాకపోతే రేపు ఒకవేళ అవినాష్ రెడ్డి కానీ మిగతా వాళ్ళు కానీ అరెస్ట్ అయ్యి అరెస్టుల పర్వం పుంజుకుంటే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వీళ్ళను కూడా ప్రశ్నించేటటువంటి అవకాశం నోటీసులు జారీ చేసేటటువంటి అవకాశం ఎంతోమందికి ఆఖరికి భారత్ పిఏగా ఉన్నటువంటి నవీన్కి జగన్మోహన్ రెడ్డి ఓఎస్టి కృష్ణమోహన్ కూడా గతంలో నోటీసులు జారీ చేసే ప్రశ్నించిన క్రమంలో ఈ నలుగురినే ప్రశ్నించరా అంటే ఈ మిగిలిన ముగ్గురిని కూడా ప్రశ్నించరంటే ప్రశ్నించేటటువంటి ఛాన్స్ అయితే లేకపోలేదు అదే జరిగితే అప్పుడు వాస్తవాలు బయటకు వచ్చేటటువంటి ఆస్కారం కూడా ఉంటుంది వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకోవటమో లేదంటే ఖండించే ప్రయత్నం చేయటమో జరగాలి జరగాలి అంటే సిబిఐ ఇనిషియేట్ తీసుకోవాలి వాళ్ళు అలాగూ మీడియా ముందుకు రాలేదు ఆరోపణలు ఖండించలేదు ఒప్పుకోలేదు అలా అని సమర్థించను లేదు సైలెంట్గా ఉన్నారు కానీ ఆ సైలెన్స్ను ఛేదించాలంటే సిబిఐ రంగంలోకి దిగాలి సిబిఐ ఆ నలుగురిని ప్రశ్నించాలి ఈ యాంగిల్లో ప్రశ్నించాలి మీకు సమాచారం తెలుసట కదా అనేటటువంటి యాంగిల్లోనే ప్రశ్నించాలి ఈ ఆరోపణకు సమాధానం ఏం చెప్తున్నారు అనేటటువంటి యాంగిల్లోనే ప్రశ్నించాలి ఒకవేళ ఆ యాంగిల్లో కనుక సిబిఐ ప్రశ్నించినట్లయితే నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది అలా బయటకు వచ్చి వాళ్ళు కనుక ఒప్పుకున్నట్లయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఉత్సు బిగిసినట్లే మరి ఇది మాత్రం ఈ మూడో పాయింట్ మాత్రం మొదటి రెండు పాయింట్లు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి ఒప్పుకోవటమా ఒప్పుకోకపోవటమా మీడియా ముందుకు రావటమా రాకపోవటమా ఖండించటమా లేదని వాళ్ళ చేతుల్లో ఉన్నాయి కానీ మూడో పాయింట్ మాత్రం క్లియర్గా సిబిఐ చేతుల్లోనే ఉంటుంది ఇక్కడ సిబిఐ చిత్తశుద్ది బయటపడేటటువంటి అవకాశం కూడా ఉంది ఇంత ఆరోపణలు జరుగుతున్నా ఇంత గగ్గోలు జరుగుతున్నా సోషల్ మీడియా వ్యాప్తంగా గుస్తున్నా సరే ఎందుకు సిబిఐ వీళ్ళని ప్రశ్నించే ప్రయత్నం కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేయలేదని రేపు సిబిఐని కూడా సభ్య సమాజం పౌర సమాజం ప్రశ్నిస్తాయి సునీత ఈ యాంగిల్లో ఒకవేళ ప్రయత్నం చేసినట్లయితే కొంతవరకు నిజాలు బయటపడే ఆస్కారం కూడా ఉంది ఒక బహుశా ఈ అంశం తనకు తెలుసో లేదో ముందుగానే సమాచారం ఉందో లేదో ఆంధ్రజ్యోతిలో ప్రింట్ అవటం కన్నా ఆంధ్రజ్యోతితో వార్త రావటం కన్నా ముందే సునీతకు తెలుసో లేదో తెలియదు కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత సునీత ఈ యాంగిల్లో ప్రయత్నం చేసినట్లయితే వాళ్ళ నలుగురికి తెలుసు అని చెప్పేసి కథనాలు వస్తున్నాయి కాబట్టి అది కూడా నిగ్గు తేల్సిన చెప్పేసి ఒక పిటిషన్ దాఖలు చేసినట్లయితే రేపు ఖచ్చితంగా కదలికొస్తుంది అలా కదలికొచ్చిన ఆ రకంగా జరిగిన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మేడకు కుచ్చు అయితే ఖాయంగా కనిపిస్తోంది అంటే సభ్య సమాజానికి తెలియకముందే బాబాయి హత్య సంగతి జగన్మోహన్ రెడ్డికి తెలుసు అనేటటువంటి ఆరోపణకి ఇంతవరకు ఖండన రాలేదంటే ఇంతవరకు దానికి సమాధానం రాలేదంటే ఏదో జరుగుతోంది అది వాస్తవం అని చెప్పేసి ఇండైరెక్ట్గా ఒప్పుకుంటున్నారు ఏమీ తోచక గెలగెల కొట్టుకుంటున్నారనేదైతే మనకు క్లియర్గా అర్థమవుతోంది ఇక రేపటి రోజున సిబిఐ ఏ విధంగా అడుగులు వేస్తుంది నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఈ అంశం తెలుసా జగన్మోహన్ రెడ్డి పరివారానికి ఈ అంశం తెలుసు అనేటటువంటి అంశం మీద క్లియర్గా దృష్టి పెట్టి ఆ యాంగిల్లో గనుక దర్యాప్తు చేసినట్లయితే జగన్మోహన్ రెడ్డి కంచు కోట కూడా షేక్ అవడానికి ఆస్కారం లేకపోలేదు ఇప్పటి వరకు అవినాష్ రెడ్డి వరకే వస్తుందనుకున్నటువంటి ఈ యొక్క ఉత్సుముడి కాస్త ఈ పేటముడి కాస్త జగన్మోహన్ రెడ్డి మేడకు కూడా చుట్టుకోవటానికి అవకాశం లేకపోలేదనేది ఈ ఆరోపణల బట్టి క్లియర్గా తెలుస్తోంది మరి సిబిఐ ఈ ఆరోపణల్ని ఛేదిస్తుందా లేదా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ నలుగురు వ్యక్తులు నోరు విప్పుతారా లేదా నోరు విప్పే ఆస్కారం ఉందా లేదా సిబిఐ నోరు విప్పించేటటువంటి ఆస్కారం ఉందా లేదా అనేది అయితే ముందు ముందు తేలాల్సింది మరి మీరేమనుకుంటున్నారు మీరేమనుకుంటున్నారు నాకు క్లియర్గా కామెంట్ రూపంలో తెలియజేయండి నోరు విప్పుతారా వాళ్ళు సిబిఐ విప్పించే ప్రయత్నం చేస్తుందా సిబిఐ ఈ యొక్క రహస్యాన్ని ఛేదించే ప్రయత్నం చేస్తుందా లేదా అనేది అయితే మీరు ఖచ్చితంగా నా కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి అంతకన్నా ముందు ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి నమస్తే